ఇప్పుడు 1200 రూపాయలు సీసా మెన్షన్ హౌస్ పర్లేదు, నేను నీకు ఇప్పిస్తా 1200 పెట్టి. రోజుకు 100 రూపాయలు ఇస్తా, పొద్దున అంతా తిరిగేసి రాను ఎక్కడికంటే జాబ్ కి వెళ్తున్నట్టు, సాయంత్రానికి ఇంటికి వచ్చి ఎప్పుడు రాజ్యాంగంలోని ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఆడవాళ్ళకి రక్షణ లేదు అన్నట్టే మగవాడి సంపాదించాలని ఏ రాజ్యాంగంలో రాసలేదు ఆడవాళ్ళు సంపాదించకూడదా? నా ఇష్టాన్ని కాదండు, కానీ నా ఇష్టం వాళ్ళ ఇష్టం అంతా కూడినప్పుడు వాళ్ళ ఇష్టాన్ని నేను కాదనకూడదు కదా. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో ఈ రోజు మనతో ప్రాంక్ కాల్ చేయడానికి టిక్ టాక్ స్టార్ సాయిది ఉంది. సో సాయిది ఎవరి మీద ఇద్దాం ప్రాంక్? సో నా ఫ్రెండ్ మీద చేద్దాం. ఆ అబ్బాయికి నేను అంటే ఇష్టం అని నాకు తెలుసు, బట్ ఎప్పుడు చెప్పట్లేదు తను, అంటే తను ఎక్స్ప్రెస్ చేయట్లేదు. సో ఒకవేళ నేనే అబ్బాయికి నువ్వు అంటే నాకు ఇష్టం అని అంటే తన ఇష్టాన్ని బయట పెడతాడేమో. అంటే ఇప్పుడు అమ్మాయిలకు ఒక చిన్న చిన్న ఇది ఉంటది కదా, ఒక అబ్బాయి చెప్తే వినాలని ఒక తను చెప్పేదానికంటే. సో అబ్బాయికి నా మీద ఇష్టం ఉంది అని తెలుసుకుని అబ్బాయికి ఎక్స్ప్రెస్ చేస్తాడా లేదా అన్నది చేద్దాం. చూద్దాం ఏమంటాడు మరి. సో అబ్బాయి పేరు వచ్చేసి సంతోష్ అన్నమాట. ఓకే డాట్ సంతోష్ మావోడికి పెడుతుందా? అయ్యో హలో 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 సంతోష్, ఎక్కడున్నావు? హలో హలో ఎక్కడున్నావు సంతోష్? బయట ఉన్నా. బయట ఉన్నావా? ఓకే, ఏం చేస్తున్నావు? ఖాళీ, ఇట్లా కూర్చోనున్నా బయట, ఫ్రెండ్స్ బయటకు వచ్చా. ఓకే, సో ఇంకేంటి సంగతులు, రేపు కలుస్తున్నావా లేదా? కలవరమాయే మదిలో నా మదిలో వస్తా. ఏ టైంకి? ఏ టైంకి ఇష్టం, నువ్వు ఏ టైం కి వచ్చినా సరే. ఈవినింగ్ కలుస్తాం, మళ్ళా నైట్ అయిపోతుందేమో. అయితే ఇప్పుడు ఏంటంటే నీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడి నుంచో చెప్దాం అనుకుంటున్నా. ఇవన్నీ సొల్లు కబుర్లు అనిపిస్తా అని చెప్పేసి చెప్పనే. ఏం లేదు, చెప్పు. నీకే ఆత్మీయత ఎక్కువైతుంది, వెయిట్ చే, మనసులో నుంచి వచ్చే మాట కదా, కొంచెం టైం తీసుకుంటా. మనసులో మధువే చందమామ లాంటి నీ రూపం చెక్కాడు ఆ దేవుడు అన్నమాట. అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు. ఏం లేదు, నేనే ఆప్సే ప్యార్ కి గానా ఏ అంటారా? ప్యార్ కియా తో డర్నా క్యా జబ్ ప్యార్ కియా. కొంచెం అర్థమైతే చెప్పు. నాన్ నేను ప్రేమిస్తుని, నువ్వు నన్ను లవ్ చేస్తున్నా? అదేంట అదేంట నిజంగా నిజంగా చేస్తున్నా? నువ్వంటే నాకు ఇష్టమని అన్నది నా ప్రతి స్వా. జోక్ కాదు, సీరియస్. షాక్ లో ఉన్నా నేను, జోక్ కూడా కాదు. షాకా? ఇంకొక షాక్ అవుతా, నేనేం చెయ్యాలి కాదు కదా మనిషి, నేను మనిషి ప్రపోజ్ చేస్తున్నా, యాక్సెప్ట్ చేయొచ్చు కదా? యాక్సెప్ట్ చేయొచ్చు, చేస్తా, కానీ కొంచెం టైం పడుతుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల, ఏదన్నా పని చేసుకోరా బ్యావకు. ఎందుకు? ఎందుకు అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటి ఆ రీజన్స్? నాకు చెప్పకూడని రీజన్స్ కూడా ఉన్నాయని దగ్గర. చెప్పకూడని అంటే ఏం లేదు, నాకంటూ ఒక రికగ్నైజ్ వస్తే నేను కాలర్ ఎగరేసి తను నా గర్ల్ఫ్రెండ్ అని చెప్పగలుగుతా ఎవరి దగ్గర అన్నా. నువ్వు కాలర్ ఎగరేయక్కర్లేదు, ప్యాంటు ఆరేయక్కర్లేదు, కానీ జస్ట్ నేను నిన్ను ఇష్టపడుతున్నా అని చెప్పి నీకు నాకు తెలిస్తే సరిపోతుంది. భూలోకం అంతా పంచి పెట్టడానికి ఇదేమీ దేవుడు పెళ్లి కాదు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వచ్చి నేను వాళ్ళని అడగడానికైనా నాకేముంది? నీకేముంది? అందం ఉంది, ఆస్తి లేకపోయినా సరే మంచి అందం ఉంది, మంచి హైట్ ఉంది, మంచి ఫిజిక్స్ ఉంది, ఇంకేం కావాలి? వాళ్ళు అవన్నీ చూడరు కదా, ఏంటంటే పోషిస్తావు చూస్తాను కదా. అంతే కదా, నేను పోషిస్తాను నిన్ను. నువ్వు చెప్పు పరానా జాబ్ ఉందని చెప్పి అన్ని లప్పుట్ మాటలు చెప్పు, నీకు అలవాటే కాదు అవన్నీ చెప్పేస్తే నేను చూసుకున్న తర్వాత అదంతా.
నీ విషయంలో నేను ఎవరి దగ్గర అబద్ధాలు ఆడదలుచుకోవట్లేను. అబద్ధాన్ని అతికేటట్టు కాదు, ఏకంగా బీపచ్చంగా చెప్పేసినావు కానీ అబద్ధం నా గురించి ఆడడంలో తప్పులేదు. పడే వాళ్ళ గురించి నా దగ్గర అబద్ధాలు ఆడితే తప్పు కానీ. రేపు మీ పేరెంట్స్ అడుగుతారు నన్ను ఏమన్నా మా అబ్బాయిని ఏమంటారు పెట్టి పోషిస్తావు మా అమ్మాయిని. హలో, మా అమ్మాయిని ఏం పెట్టి పోషిస్తావు అని అడిగినప్పుడు ఒకటో మాట చెప్పు, తిండి పెట్టి పోషిస్తానని. తిండి పెట్టి పోషిస్తానని అంత కిందని కొళ్ళు తిండి పెట్టి పోషిస్తాము అవన్నీ మూవీస్ లలో వింటే బాగుంటది కానీ రియల్ లైఫ్ లో కాదు కదా. చిన్నాడురా నాయన నీకు దండం పెడతా అన్నా. ఏ లైఫ్ లో అయినా తింటేనే బతుకుతావు విషయం నువ్వు మర్చిపోతున్నావు. నాకు అదే అది పెట్టడానికి నాకు జాబ్ ఉండాలి. పర్లేదు పర్వాలేదు, మన రైస్ కుక్కర్ ఉంది, నాలుగు బియ్యం గింజలు వస్తే అదే ఉడికిస్తుంది. నవ్వాలా నా వే సిచ్యువేషన్ లో షాక్ లో ఉన్నా. షాక్ లో ఉన్నా నువ్వు ఐసీయూలో ఉన్నా సరే నేను చెప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చేలా ఉండాలి. వస్తున్నా వచ్చేస్తున్నా బేసిక్ గా నువ్వంటే కూడా ఇష్టం నాకు చాలా. నువ్వు చెప్పకపోతే నేనే చెప్తుండేమో నాకు జాబ్ వచ్చిన తర్వాత. జాబ్ వచ్చిన తర్వాత చెప్పే లోపు ఈ లోపు నాకు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి వేసి అటుకెక్కిచ్చేటట్టున్నారు. అదేంటి అదంతే. అది అందుకనే మా ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటుండ్రు, అందుకనేసి నేనే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. వీడు ఎలాగో చెప్పలేదు కొంచెం అమ్మాయిలంటే సిగ్గు అని చెప్పి నేనే ధైర్యం చేసి చెప్పినా మీకు. చూస్తున్నారా అప్పుడేంటి? నేనేం చిన్న కూర్చుని కాదు కదా, ముప్పై ఏళ్ళు వచ్చినాయి దగ్గర దగ్గర చేసుకోవాలి. అర్థం కావట్లేదు ఇప్పుడు ఏదైతేనా పక్కన పెట్టేసే కానీ రేపు నేను కలవమని ఎందుకో తెలుసా. నువ్వు ఇంట్లో నుంచి బ్యాగ్ సర్దుకొని రా. ఎట్లాగో మా ఇంట్లో నుంచి నేను బ్యాగ్ సర్దుకొని వస్తే డౌట్ వస్తుంది కాబట్టి నీ ప్యాంట్ షర్ట్లే తీసుకొని రా. ఈ ప్యాంట్ షర్ట్లే వేసుకుంటా పర్లేదు. ఆ లగేజ్ తోనే మన ఇద్దరము వెళ్ళిపోదాం. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. గోవా పోదామా? గోవా ఎందుకు? గోవా అయితే బాగుండదు. హనీమూన్ ట్రిప్ వెళ్దామంటే ఊటీ పోదాం, తక్కువ ఖర్చు అవుతుంది. పెళ్లి చేసుకొని ఊటీ పోదాం అబ్బా డైరెక్ట్. చేసుకున్న తర్వాత నేనే ఇంటికి వచ్చి మాట్లాడతా. నీకు జాబ్ అవన్నీ వచ్చేసరికి నేను ముసల్దాన్ని అయిపోతా, నువ్వు ముసలాడు అయిపోతావు. అప్పుడు పెళ్లి చేసుకున్న కూడా ఏం యూజ్ ఉండదు, కథా కార్తానం ఏమి ఉండదు. లవ్ చేస్తున్నావు అంటే నువ్వు ముసల్దాన్ అయినా నా కోసం వెయిట్ చేస్తావు, అమ్మమ్మైనా నా కోసం వెయిట్ చేస్తావు కదా. వెయిట్ చేయి జాబ్ వచ్చేంత వరకు. నేను కూడా నీకోసమే స్పెషల్ గా జాబ్ ట్రై చేస్తే. నువ్వు జాబ్ ట్రై చేయకపోయినా పర్లేదు, నీకు ఒక సిచ్యువేషన్ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ నువ్వు జాబ్ ట్రై చేసినా చేయకపోయినా ఇప్పుడు నీకు జాబ్ లేకపోయినా సరే పోషించడానికి నేను రెడీ. అర్థమవుతుందా? నువ్వు రెడీ నేను రెడీ కనపజానా బ్యాండ్ రెడీ. నువ్వు రెడీ ఉన్నావు కరెక్టే, నువ్వు రెడీ ఉన్నావు. రేపు సొసైటీ ఏమనుకుంటది పిల్లల సంప్రదాయం అని చెప్పేసి రోజుకు ఒక 100 రూపాయలు ఇస్తా, పొద్దునంతా తిరిగేసి రాను ఎక్కడికంటే జాబ్ కి వెళ్తున్నట్టు సాయంత్రానికి ఇంటికి వచ్చి. అప్పుడు నేను సొసైటీ ఏమనుకుంటది? ఏమనుకోదు, ఎందుకంటే పొద్దున్నే జాబ్ పోతుండ్రు, చక్కగా ఇంచక్క వస్తున్నాడు, మూడు పిల్లలు ఇద్దరు కలిసి జాబులు చేసుకుంటున్నాడు అని అనుకుంటారు. నువ్వు తిరిగి వచ్చింది ఎవరికి తెలియదు కదా, మీ ఫ్రెండ్ ఇంట్లో కూర్చో అయిపోయే. అంతేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఇట్లా వర్కౌట్ కావదు. మన ఇద్దరం నాకు నిజమైన ప్రేమ ఉంది కాబట్టి, నా భర్తను పోషించుకోగల కెపాసిటీ నాకు ఉంది కాబట్టి, కాళ్ళు చేతిలో లేనడు అయితే కాదు కదా, ఏదో ఒక రోజు ఏదో ఒక చిన్న ఉద్యోగం అయితే సంపాదిస్తావు. సో ఆ కెపాసిటీ నీకు ఉంది కాబట్టి నేను ఎస్ చెప్తున్నాను, నువ్వు కూడా ఎస్ చెప్పచ్చు కదా. నేను ఇంటికి వచ్చి మాట్లాడతా, మాట్లాడి నాకు జాబ్ వచ్చేంత వరకు ఆపండి అని చెప్పేసి అంటారు. గట్టిగా వచ్చినా గీతులు ఎట్టినా కింద దొల్లేసినా సరే మా అమ్మ వాళ్ళు ఆపరు, నీకు తెలుసు. నీ ఇష్టాన్ని అయితే వాళ్ళు కాదన్నారు కదా. నా ఇష్టాన్ని కాదన్నారు కానీ నా ఇష్టం వాళ్ళ ఇష్టం అంతా కూడినప్పుడు వాళ్ళ ఇష్టాన్ని నేను కాదనకూడదు కదా. ఇందులో నీకేమర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇప్పుడు నేను కావాలనుకుంటే వాళ్ళని కూడా నువ్వు కాదనాలి కదా.
అప్పుడు నిన్ను కాదన్నప్పుడు నేను నిన్ను కాదనలేను, వాదన కాదనలేను, అప్పుడు మధ్యలో కుట్లో పట్టే ఎదక పరిస్థితి అయిపోతుంది నాది జీవితం. జీవితం నేను జాబ్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మాట్లాడతా అని చెప్పి ప్రతి అబ్బాయి చెప్పే మాట ఇదే, జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటే, జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటే. జాబ్ ముందు మరి ఎందుకు ప్రేమిస్తారు? ఒక 2 ఇయర్స్ అయిన తర్వాత అందరు జాబ్ చేస్తున్నారు, నువ్వు చేస్తలేవు అని చెప్పేసి నువ్వే క్వశ్చన్ చేస్తావు. నేను క్వశ్చన్ చేయను, ఎందుకంటే నేను నిజాయితీగా ప్రేమిస్తే భర్త కూర్చొని తిన్న సోవర్ పోతులాగా పోషిస్తాను నేను. ఏ ఎప్పుడు రాజ్యాంగంలోని ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఆడవాళ్ళకి రక్షణ లేదు అన్నట్టే మగవాడి సంపాదించాలని ఏ రాజ్యాంగంలో రాసలేదు? ఆడవాళ్ళు సంపాదించకూడదా? నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి పోషించే కాడికి పోయినాను. ఇప్పుడు నువ్వు సిగరెట్ తాగుతావు, మందు తాగుతావు, ఇప్పుడు నీకు 100 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయనే కదా నీ పాయింట్. ఇప్పుడు 1200 రూపాయలు సీసా మెన్షన్ హౌస్ పర్లేదు, నేను నీకు ఇప్పిస్తా 1200 పెట్టి. ఓకేనా? మాట్లాడేదానికి ఒక సిగరెట్ 16 రూపాయలు పర్లేదు, రోజుకి 16 రూపాయలు నీకు ఇప్పిస్తా నేను. నువ్వు మాట్లాడేదానికి నవ్వాలో వేసేది వాళ్ళు కూడా అర్థం కాదు. నువ్వంటే ఇంత ఇష్టంగా నేను చెప్తున్నా, ఏ అమ్మాయి తన పర్స్ లో డబ్బులు తీసి ఏ అబ్బాయికి ఖర్చు పెట్టాలని అనుకోదు, ఖర్చు పెట్టించుకోవాలి అని అంటది. కానీ నువ్వు లేక లేని పరిస్థితులు నేను అర్థం చేసుకుని నేనే ఖర్చు పెడతా అంటున్నావు కదా. మధ్యలో నీకు ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి? నన్ను ఎవరు పోషిస్తారు అప్పుడు జాబ్ లేకుండా? నువ్వు ఎలాగో బతకలేవు కాబట్టి, నీకు అలా అంటున్నావు కాబట్టి నిన్ను కూడా చంపేస్తా. చచ్చిపోదు, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. నిన్నెందుకు నేను వదిలేసి వెళ్ళిపోతా? రామేశ్వరం వెళ్ళినా శనిశ్వరం వదలకూడదు. నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, పద లేచిపోదాం, ఇప్పుడు లేచిపోదాం అని ఒక అమ్మాయి చెప్తుందా అంటే ఎంత ప్రేమిస్తుంది అన్న విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. రేపు ఆదివారం మంచి నిమిత్తం ఆడాలందరూ ఇంట్లో సెలవు కాబట్టి సూప్ కాపుగా లేచిపోదాం బాధన్నాడు. అట్లా లేచిపోయి మీ పేరెంట్స్ ఇబ్బందిలో పెట్టలేను, నా పేరెంట్స్ ఇబ్బందిలో పెట్టలేను. ఊరికే అల్తు ఫలితాకి ప్రేమించిన అనమాట, అంతేనా? అల్తు లవ్ అంతేనా? అట్లానే కాదు కదా, నేను చెప్తున్నా కదా, వాళ్ళని కన్విన్స్ చేస్తే నువ్వు ఎటు పోవు, నిన్ను తీసుకోపోతే వాళ్ళందరూ ఉంటారు మనతో. ఇప్పుడు వాళ్ళందరినీ నేను ఎలా అయినా కన్విన్స్ చేస్తా. పెళ్ళైన తర్వాత మీ అమ్మ వాళ్ళకి ఇష్టం లేకపోతే నయానా భయానా నేను కాలు పట్టుకుంటా. మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేకపోతే నయానా భయానా నువ్వు కాలు పట్టుకోవాళ్ళు. మనల్ని చూస్తే నవ్వితే నో ప్రాబ్లం అబ్బా, మన పేరెంట్స్ ని చూసి నవ్వుతారు వాళ్ళు. పేరెంట్స్ అబ్బా ఒక విషయం చెప్పనా, ఒక ఆంటీ ఉందనుకో, వాళ్ళ ఇంట్లో కూతురు ఎన్ని ఏదో పనులు చేసినా సరే ఆమెకి ఏం అనిపించదు. వాళ్ళ కూతురు లేచిపోయింది అనుకో, ఆమె ఏమంటది అంటే నా కూతురు లేచిపోయింది ఇలా అని అని చెప్పదు. నా కూతురికి నచ్చినట్టు జీవితాన్ని ఎంచుకుంది, మార్గం ఎంచుకుంది అని చెప్తారు. అదే ఎదుటి వాళ్ళ కూతురు లేచిపోయింది అనుకో, ఇది లేచిపోయింది రా, అలాగ్రా ఇలాగ్రా అని మాట్లాడతారు. సొసైటీ తప్పది, సొసైటీ చూసే కోణం తప్పది. ఇప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో బతికే రైస్ వాళ్ళకున్న, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు. సో నాకు నచ్చిన వాళ్ళతో బతికే రైస్ నాకున్నాయి, సో నాకు నేను ఎంచుకున్నా. సో నువ్వు వస్తే యాక్సెప్ట్ చేయి, లేకపోతే నో అని చెప్పేసి. నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను అంటే నేను పిచ్చిదాన్ని కాదు కదా నీతో మాట్లాడడానికి. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. ఇప్పుడు వాళ్ళని కాదని అయితే నేను రాలేను. ఓకే, నేనంటే వద్దు. ఓకే అంతే కదా, సరే బాయ్, ఉంటా మరి. తెలుసుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన. ఇప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు, ఇంటి గురించి బాధ్యత తెలియని అమ్మాయి లేచిపోదామంటుంది, నేను బాధ్యత నీకు నేర్పించాలి అనే విధంగా చేస్తున్నావు. ఇంటి గురించి బాధ్యత నాకు కూడా ఉంది, నువ్వు చెప్తేనే నాకు బాధ్యత కాదు. ఒక ఆడపిల్ల ఒక డెసిజన్ తీసుకో ముందు 1-10 సార్లు ఆలోచిస్తుంది. మీ మొగాళ్ళగా ఏది పడితే ఫస్ట్ లవ్ ఫస్ట్ సైట్ లవ్ అని తీసుకోదు డెసిజన్. ఇప్పుడు నువ్వైతే మా పేరెంట్స్ తో ఫస్ట్ మాట్లాడుతా అంటావు, అంతేనా? కాదు నీకు విషయం చెప్పాలి. ఏం లేదు, నేను టంకి ప్రాంక్స్ అని ఒక ప్రాంక్స్ చేసే ఛానల్లో ఉన్నాను అనమాట, కాల్ ప్రాంక్స్ చేసే ఛానల్లో స్టూడియోలో. ఏంటి ఒక స్టూడియోలో ఉన్నా స్టూడియో అయితే నీకు కాల్ చేసినా నేను. ఓకే, ఒక అన్ని బక్రా చేయమ్మ అన్నాడు మా పక్కన కూర్చున్న బక్రా గాడు. బక్రా బక్రా బక్రా.
హాయ్ బ్రో. హలో బ్రో. హాయ్. నేను కార్తిక్. సో రాజు నా ఫ్రెండ్ బ్రో. ఓకే. చేసా అని చెప్పింది ఇట్లా ప్రాంక్ కాల్. సో చేపించిన బ్రో అంతే. బ్రో ఈమె ప్రాంక్ కాల్ మీ మీద చేస్తా అన్నందుకు చేపించిన బ్రో అంతే మేము. ఓకే ఓకే. కానీ అమ్మా కొంచెం సేపు అయితే భయపెట్టించారుగా. అంటే చెప్పింది అన్నమాట ఇట్లా వేద్దామని చెప్పి. సో చెయ్యి అని చెప్పాను నేను కూడా. ఇంకేమనుకుందా పోస్ట్ చేసుకోవచ్చు అబ్రో వీడియో చెప్పండి బ్రో. చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్.